హాయ్, వెల్కమ్ టు సాక్షి. ప్రభాస్ అంటే ఫైట్స్ మాత్రమే కాదు, డాన్స్లతో కూడా దుమ్ము రేపుతాడు. కానీ అలా ప్రభాస్ దుమ్ము లేపి చాలా కాలం అయింది. దానికి కారణం కేవలం ప్రభాస్ ఎంచుకుంటున్న పాన్ ఇండియా సినిమాలే కాదు, ప్రభాస్ని వదలకుండా వేధిస్తున్న మోకాలి నొప్పి సమస్య కూడా. బాహుబలి సినిమాలో నెలల తరబడి యాక్షన్ సీన్స్ చేయడంతో మోకాలి నొప్పి సమస్య వచ్చింది, ఇప్పటి వరకు తగ్గలేదు. అందుకే ఈ మధ్య సినిమాలో ఎటు డాన్స్ల అవసరం లేదు కాబట్టి డాన్స్లకు దూరంగా ఉంటున్నాడు. అయితే ఇప్పుడు ఈ సమస్యకు శాశ్వతంగా చెక్ పెట్టేందుకు ప్రభాస్ మోకాలి సర్జరీ చేయించుకోవాలనుకుంటున్నాడని టాక్. ప్రస్తుతం ప్రభాస్ చేస్తున్న సలార్ ప్రాజెక్టుకే సినిమాలో కూడా పెద్దగా డాన్స్లకు స్కోప్ లేదు, ఆ అవసరం కూడా లేదు. ఆ కథలు అలాంటివి, జస్ట్ ప్రభాస్ కట్అవుట్ నిలబడితే చాలు, అదిరిపోయే ఎలివేషన్స్ ఇస్తాడు ప్రశాంత్ నీల్. ఇక ప్రాజెక్టుకే పూర్తిగా స్టోరీ డ్రివెన్ సినిమా, మారుతి డైరెక్షన్లో ఒక సినిమా చేస్తున్నాడు ప్రభాస్. అది పూర్తిగా కమర్షియల్ టచ్ ఉన్న సినిమా. ప్రభాస్ కామెడీ, ఫైట్స్తో పాటు డాన్సులు కూడా ఉండాలి, ఉంటేనే మజా. ఆ సినిమాలో మొత్తం 5 పాటలున్నాయని అంటున్నారు. కనీసం 2 డాన్స్ చేయాల్సి ఉంటుంది, చేయాలని ప్రభాస్ కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడట. అందుకే సలార్ ప్రాజెక్టుకే షూటింగ్ పూర్తవగానే సర్జరీ చేయించుకొని 2-3 రెస్ట్ తీసుకుంటాడట రెబల్ స్టార్. ఇక ఆ తర్వాత ఎప్పట్లానే దుమ్ము లేచిపోవడం ఖాయం.